ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయులు తమ స్వంత పిల్లలుగా చూసుకోవాలని, విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యలో పోటీ పడుతూ తమ ప్రతిభను చాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ కంప్యూటర్ ల్యాబ్లో సిఎస్ఆర్ నిధులు మౌరిటెక్ ఐటీ సంస్థ సౌజన్యంతో జిల్లాకు 100 కంప్యూటర్లను సరఫరా చేయగా అందులో 10 కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీపీఓ చిత్రామిశ్రాతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యతో పాటు విజ్ఞానం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకుని ఇతర విద్యార్థులకు పోటీ విద్యలో రాణించాలని సూచించారు. రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెంచాలని, అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరహాలో విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆ టీచర్కు మంచిగా చెప్తారని భయం లేకుండా భక్తితోటి ప్రేమతో వస్తారు. కాబట్టి టీచర్స్ అంతా కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో సంఖ్యను పెంచాలి. ముఖ్యంగా ఈ రోజు మన నియోజకవర్గానికి 100 కంప్యూటర్లు ఇచ్చినటువంటి మౌరిటెక్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు కూడా చల్వాయి, అదే విధంగా పాకాల కొత్తగూడలో 2 స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి స్కూల్లో ఇవి ప్రవేశపెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలని, పిల్లల పట్ల కూడా మీ పిల్లల మీద ఎంతైతే శ్రద్ధ చూపుతారో మరి అదే అంతకంటే ఎక్కువ డే అంతా మీరు పిల్లలతో, ఈ పిల్లలతో ఉంటారు. మీరు మార్నింగ్ ఈవినింగే మీ పిల్లలతో ఉంటారు. కాబట్టి ఈ పిల్లల్ని కూడా మీ సొంత పిల్లలుగా తీర్చిదిద్ది పోండి, నాలెడ్జ్ నేర్చుకోండి. అందులో ఏమేమి ఉన్నాయి, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది, అది చూడంగానే ఒక సబ్జెక్ట్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవడో ఏదో అందులో పంపిస్తారు చూసుకుంటూ పోతే ఇవాళ కూడా ఒక పేపర్ మొత్తం రాసి ఏదేదో వస్తుంటాయి. అలా అట్లాంటివి కూడా మనం టైం అంతా గడిచిపోతా ఉంటది. కాబట్టి ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఏటూరు నాగారం మండల కేంద్రానికి మరి పెద్ద గ్రౌండ్ తో ఈ యొక్క స్కూల్ రన్ అవుతుంది. ఈ యొక్క స్కూల్ అవసరాలు కూడా తప్పకుండా తీరుస్తాం. గ్రౌండ్ కావచ్చు, ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఇస్తాం. మీరు రాబోయేటువంటి మరి 10th లో ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. మాకు ఇంకొక మీటింగ్ కూడా ఉంది కాబట్టి మీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం. మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రక్టర్ను మేము కేటాయిస్తాం వారి ద్వారా. లేకుండా అప్పటిదాకా మనకు ఎవరికైనా వస్తే పిల్లలకు నేర్పించడానికి ఒక టీచర్కు టైం ఇవ్వండి, పెట్టండి. తప్పకుండా మరి మన పిల్లలందరూ కూడా మిగతా పిల్లలతో సమానంగా పోటీ పడి ముందంజలోకి వచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరి కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్న పిల్లలందరికీ. తప్పకుండా దీని ద్వారా మీకు ఖచ్చితంగా కొంత బెటర్ నాలెడ్జ్తో మీరు హైదరాబాద్ కావచ్చు, అమెరికా కావచ్చు పోటీ పడే విధంగా ఈ యొక్క కంప్యూటర్స్, మీ టీచర్ చెప్పే విద్య మీకు ఉపయోగపడతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.